తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవ రోజు మాజీ పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్లను విచారిస్తున్నారు. మొదటి రోజు కస్టడీ విచారణలో రామచందర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాగే ఓఎస్డీ కళ్యాణ్ కూడా విచారణకు ఏమాత్రం సహకరించలేదు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ బృందం విచారణ చేస్తోంది. ఎవరి ప్రమేయంతో దళారీ బోగిస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో విచారణ జరుగుతోంది. రామచందర్ కళ్యాణ్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఇవాల్టి కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నిటిపై ఏసీబీ ఆరా తీస్తోంది. అటు గొర్రెల స్కామ్ లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్ లో 2.10 కోట్ల రూపాయలు దారి మళ్లినట్టు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ అరెస్టుతో 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా జుడిషియల్ రిమాండ్లో ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో వారిని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.